ఢిల్లీకి సీఎం జగన్ జగన్ టీడీపీ భయం నిజం కానుందా ముఖ్యమంత్రి ఢిల్లీ రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు చంద్రబాబు అరెస్ట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది అధికారిక అజెండాతో సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇదే సమయంలో చంద్రబాబు పైన కేసులను కేంద్ర విచారణ సంస్థలకు అప్పగించే అంశంపై చర్చ మొదలైంది దీంతో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయనే ఉత్కంఠ మొదలైంది ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన పైన చర్చ మొదలైంది ఢిల్లీకి చేరుకోనున్న సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాదంపై నిర్వహించే సమీక్షకు హాజరు కానున్నారు పలువురు కేంద్ర కూడా కలవనున్నారు ముఖ్యమంత్రి లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత ఢిల్లీకి వెళ్లాలని భావించారు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏపీలో అసెంబ్లీ సెషన్స్ వర్ష సెలవులతో వాయిదా పడింది ఇప్పుడు ఢిల్లీలో సమావేశానికి హాజరు కావడంతో పాటుగా ప్రధానిని కలుస్తారని తెలుస్తోంది టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ ఎన్డీఏ భాగస్వామిగా ఉంటూ ఇటు పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు ప్రకటన వేళ జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని పెంచుతోంది ప్రధాని సీఎం జగన్ కలవనున్నారని తెలుస్తోంది చంద్రబాబు కేసుల వ్యవహారంపైన ఇప్పటికే విచారణ సంస్థలు సేకరించిన సమాచారం కేంద్రానికి ఇచ్చి ఇందులో ఇప్పటికే ఐటీ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విచారణ జరిగి ఉంది స్కిల్ కేసులో జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఈడీకి ఫిర్యాదు చేసింది హవాలా రూపంలో నగదు తరలించారనే అభియోగాలు ఉన్నాయి షెల్ కంపెనీలను నిధులు మళ్లించాలనే అభియోగం ఆ కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో ఉండడంతో ఈ వ్యవహారం ఆలోచన జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది దీనిపైన అధికారికంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో హోం మంత్రితో ఈ కేసు బదలాయింపు పైన చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం ఇక కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు పోలవరంకు అడహక్ నిధుల కోసం సీఎం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు పునరావాస ప్యాకేజీ పైన పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చారు ఈ నెలలోనే దీనికి సంబంధించి నిర్ణయం వస్తుందని అంచనా వేస్తున్నారు ఇక టిడిపి జనసేన పొత్తు అధికారికమైంది ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ నేరుగా టీడీపీతో పొత్తు ప్రకటన చేయడంపైన బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ సమయంలో ఏపీలో బీజేపీ రాజకీయ నిర్ణయం కీలకం కానుంది ఏపీలో మారుతున్న రాజకీయం ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ అటు ప్రధాని హోంమంత్రితో సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది